చంద్రబాబు కోవట్ అంటూ ఒకరు, దత్తపుత్రుడు అంటూ మరొకరు, పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఇంకొకరు. ఇలా పవన్ కళ్యాణ్ పై మూకుమ్మడిగా అటాక్ చేసింది వైసీపీ. విశాఖ లాంగ్ మార్చ్ లో జనసేనాని చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది. ఏపీలో వైసీపీ జనసేన మధ్య వార్ ముదురుతోంది. నిన్న విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించగా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. మాటకు మాట ఇస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లాంగ్ మార్చ్ తో పవన్ టీడీపీ మనిషిని మరోసారి రుజువైందన్నారు. చంద్రబాబు కోసమే మార్చ్ పేరుతో డ్రామాలు నిర్వహించారన్నారు మంత్రి అవంత్ శ్రీనివాస్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు, మీ పార్టీని మీరు సరి చేసుకోండి, మీ వైఫల్యాన్ని మీరు సరి చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో చాలా మంది పడి చాలా నష్టపోయారు. చంద్రబాబు గారు ట్రాక్ రికార్డ్ తీసుకోండి. మీరు ఆయన ప్రతి ఎలక్షన్కి ఒకడు వాడుకుంటాడు. ఆయన మన వైఎస్ఆర్ ప్రభాకర్ గారి దగ్గర నుంచి, కారు రవీంద్ర గారి దగ్గర నుంచి, సుజనా చౌదరి గారి దగ్గర నుంచి వాడటం వదిలేయట్టు, వాడటం వదిలేయట్టు. ఎలా జూనియర్ ఇండియా దగ్గర నుంచి ఇవాళ మీరు దొరికారు ఆయనకి. పవన్ ముమ్మాటికి చంద్రబాబు దత్తపుత్రుడేనన్నారు అంబటి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని, ఇలా మాట్లాడితేనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తాట తీశారంటూ కౌంటర్ ఇచ్చారు. అయ్యో, ఏం తాట తీస్తారు మీరు? ఇంతకుముందు చాలా సార్ నాలుకలు కోస్తామన్నారు, తాట తీస్తామన్నారు. తాట ఎవరు తీశారు? తాట రెండు చోట్ల మీరు నిలబడితే తాట తీశారు. మీరు మూలన కూర్చోబెట్టారన్నారే, మూలన కాదు, వంగోబెట్టారు, కూర్చోబెట్టారు, పొడుకోబెట్టారు. తాట తీయటం ఏంటండి? జగన్ మంచి పాలన చేస్తే మళ్లీ సినిమాల్లోకి వెళ్తానన్న పవన్ వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారు అంబటి. వైసీపీ ప్రభుత్వ పాలన చాలా బాగుందని, త్వరలో పవన్ సినిమాల్లోకి వెళ్లిపోతారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన అందించడం ఖాయం, మీరు సినిమాల్లో వేషాలు వేసుకోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీని నడుపుకోవడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇప్పటికైనా మేమంటే పవన్ సినిమా హీరో అయితే జగన్ నిజ జీవితంలో హీరోగా అభివర్ణించారు మరో వైసీపీ నేత. వైసీపీ జనసేన మధ్య మాటల యుద్ధం అప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఇసుకపై మొదలైన రగడ పొలిటికల్ వార్గా టర్న్ తీసుకుంది.